हेलो स्टूडेंट्स मैं लॉजिकल वेन डायग्राम्स अने टापिक चुदा चला चला सिंपल टापिक चला ईजी टापिक चपाले एग्जामिनेशन इंदो मन की रेंडु मोडल्स नुंची क्वेश्चन अड़ता रीजनिंग परंगा तीसुकुंटे आ रीजनिंग परंगा तीसुकुन्न रेंडु मोडल्स नुंची कूडा क्वेश्चन्स मन की इच्चिनप्पुडु एं चेस्तारंटे ओकटि मनं डायग्राम नि गुर्तिंचडं वाडु कोन्नि पदालु मनकि इच्चि आ पदाल नुंची तयारु चेसि ओक वेन डायग्राम नि किंद इच्चिन आप्षन्स लो गुर्तिंचडं दानिकि చెప్పాలి అంటే ముందు తయారు చేయడం రావాలి కాబట్టి దాని గురించి మనం నేర్చుకుంటాం. అలాగే రెండో కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో మనకి కొన్ని జామెట్రికల్ ఫిగర్స్ని క్లబ్ చేసి ఆ జామెట్రికల్ ఫిగర్స్లోని కొన్ని నెంబర్స్ కానీ లెటర్స్ కానీ యూజ్ చేసి ఒక ఏరియాని లొకేట్ చేసి అంటే ఒక ప్రాంతాన్ని మనకంటే గుర్తించిన తర్వాత దానికి సంబంధించి వాడే జామెట్రికల్ ఫిగర్స్కి ఒక పేర్లు పెడతాడు. ఆ పేర్లకు సంబంధించిన ఏరియాని మనకు లొకేట్ చేస్తాడు, దాన్ని మనం చెప్పగలిగితే సరిపోతుంది. ఈ రెండు మోడల్స్లోంచి లాజికల్ వెన్ డయాగ్రామ్స్లో రీజనింగ్ పరంగా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనకి అందులోంచి ఒక క్వశ్చన్ ఇందులోంచి ఒక క్వశ్చన్ కనబడుతుంది. అలాగే ఒక్కోసారి సెకండ్ కాన్సెప్ట్లోంచి ఒక్కోసారి అంటే వరుసగా రెండు మూడు క్వశ్చన్స్ కూడా ఇచ్చిన సందర్భాలు మనకు ఉన్నాయి. ఓవరాల్గా మనం తీసుకుంటే కనుక మార్కుల పరంగా ఖచ్చితంగా ఒకటి లేదా రెండు మార్కులు మనకి రావడం జరుగుతుంది. చాలా అరుదుగా ఎక్కువ మార్కులు రావడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా చేసుకుంటే కనుక ఈ క్వశ్చన్స్ కూడా మనం చాలా సింపుల్గా ఒక మార్క్ అయితే ఒక మార్కు, రెండు మార్కులు అయితే రెండు మార్కులు ఈజీగా మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దీని గురించి ఏంటో ఒకసారి చూద్దాం. లాజికల్ వెన్ డయాగ్రామ్స్, వెన్ డయాగ్రామ్స్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే కనుక సర్కిల్తో డినోట్ చేసుకుంటాం. ఇక్కడ మరి లాజిక్ అనే పదం ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడ మనకి వాడు ఏం చేస్తాడంటే కొన్ని పదాల మధ్య రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తాడు. అంటే కొన్ని పదాల మధ్య రిలేషన్ అనేది చెప్పినప్పుడు ఆ రిలేషన్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. వాడు ఏమి చెప్పడం రిలేషన్ మనం ఐడెంటిఫై చేయాలి. అంటే మామూలుగా మనం తీసుకుంటే ఏదైనా రెండు కంటెంట్స్ ఇస్తే కనుక ఆ రెండు కంటెంట్స్ మధ్య రిలేషన్ అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా. కొన్ని సందర్భాలు ఇది ఎన్ని సందర్భాల్లో మనం చెప్పొచ్చు అనేది మనం ఇక్కడ తీసుకుంటే కనుక ఆ పదాలు ఎలా ఉండొచ్చు అంటే వాడిష్టం దేనికి సంబంధించిన పదాలన్నా వాడు ఇవ్వడానికి అవకాశం. అంటే అది జనరల్ కాన్సెప్ట్ని బేస్ చేసిన క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లేదంటే కనుక సైన్స్ని బేస్ చేసుకోవచ్చు, లేదా సోషల్ని బేస్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మన సరౌండింగ్లో రిలేషన్స్ని బేస్ చేసుకోవచ్చు. ఏ కాన్సెప్ట్లోనన్నా వాడు ఇవ్వడానికి అవకాశం ఉంది. మనం ఆ పదాలని చూసిన తర్వాత వాటి మధ్య ఎటువంటి సంబంధం ఉండడానికి అవకాశం ఉందనేది మనం చెప్పగలిగితే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సింపుల్గా ఇలా ఇచ్చాడు అనుకో, జంతువులు, పులులు, సింహములు అని చెప్పి ఒక మూడు పదాలు ఇచ్చారు. అంటే యానిమల్స్, టైగర్స్, లయన్స్. ఇప్పుడు ఈ మూడు పదాలు చూసిన తర్వాత వాటి మధ్య ఏదైనా ఒక సంబంధం ఉందా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవడం రావాలి. మరి సంబంధం అనే మాట మాట్లాడుతున్నాం కాబట్టి అంటే ఈ రిలేషన్, ఈ రెండు పదాలకు ఉన్న రిలేషన్ మనం చెప్పాలనుకుంటున్నాం కాబట్టి ఆ రిలేషన్ ఎన్ని రకాలుగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఎప్పుడైనా సరే మనకి పదాలు అనే విషయాన్ని ఒకసారి పక్కన పెట్టి ఒక పర్సన్ టు పర్సన్ ఏదైనా ఒక విషయం గురించి కనుక టాపిక్ మాట్లాడుకుంటే, ఒక విషయం గురించి మాట్లాడుకుంటే కనుక అంటే ఏదో ఈ విషయం గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ పాపులేషన్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడతాం. అంటే ఇద్దరు వ్యక్తులు కూర్చుని వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అవగాహన ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఒక వ్యక్తి ఒక 10 పాయింట్లు రాసుకుని వచ్చాడు, వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతున్నప్పుడు మొదటి అవకాశం ఏమవ్వచ్చు అంటే కనుక అవతల వ్యక్తి రాసిన 10 పాయింట్స్ కూడా పూర్తిగా యువతల వ్యక్తికి అంగీకారంగా ఉండడం, అంటే పూర్తిగా ఏకీభవించేటట్టు ఉండడం, అంటే పూర్తిగా అగ్రీ చేసేటట్టు ఉండడం. అంటే ఫస్ట్ ఛాన్స్ ఏంటంటే కనుక ఒక పర్సన్ ఇంకో పర్సన్తో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్గా వర్క్ అనేది అర్థం చేసుకుని చేయడం. రెండో ఛాన్స్ ఏమవచ్చంటే ఈ చెప్పిన 10 పాయింట్స్లో నాకు 5 పాయింట్స్ నాకు సుముఖంగా ఉండొచ్చు, అంటే నాకు ఈ ఈజీగా ఉండొచ్చు. అదే ఈజీ అంటే ఇన్ ద సెన్స్ నాకు అతనితో అగ్రి అయ్యేటట్టు ఉండొచ్చు, మిగిలిన 5 పాయింట్స్ ఏంటి నాకు నచ్చకపోవచ్చు అనమాట, అంటే అగ్రి కాకుండా ఉండొచ్చు. అంటే ఆ అబ్బాయితో నేను అవతల పర్సన్స్తో నేను ఏంటంటే కొంతవరకు మాత్రమే ఏకీభవించడం, అంటే కొంతవరకు మాత్రమే నేను ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేయడం. ఇక మూడో ఛాన్స్ ఏమవచ్చు, అవతల పర్సన్ రాసిన 10 పాయింట్స్ కూడా నేను అగ్రి చేయకుండా ఉండడం అనేది జరుగుతుంది, అంటే నాకు సంబంధం లేకుండా ఉండడం. అంటే ఎప్పుడైనా మనం ఒక విషయం గురించి ఇద్దరు వ్యక్తుల మధ్య అవగాహన అనే కానీ లేదా ఇద్దరి మధ్య వ్యక్త ఆ రిలేషన్ అనేది ఎలా ఉండడానికి అవకాశం అంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్తో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఏకీభవించుకుంటూ చేయడం, లేదా రెండోది ఏంటంటే కొంతవరకు మాత్రం ఇన్వాల్వ్ అయ్యి ఉండడం,
అలాగే మూడోది ఏంటంటే అసలు సంబంధం లేకుండా. అందుకనే మనం ఈ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఏంటంటే కనుక ఎక్కువ ఆలోచించకుండా డైరెక్ట్గా ఎగ్జామినేషన్, ఎందుకంటే ఇక్కడ రకరకాల వర్డ్స్ కనబడతాయి కాబట్టి ఆ వర్డ్స్ని ఎన్నో రకాలుగా మనం ఆలోచించడానికి అవకాశం. కానీ అన్నీ మనం అవసరం లేదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్పీడ్గా చేసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆ మూడు పద్ధతుల్ని ఉపయోగించుకొని స్టేట్మెంట్స్ రూపంలో చదవడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే మనం స్టేట్మెంట్స్ రూపంలో చదవడానికి ప్రయత్నం చేసామో ఖచ్చితంగా మనం ఏం చెప్పగలమంటే అది నిజమా కాదనే చెప్పగలం, అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ మనం ఏది కన్సిడర్ చేయాలంటే ఎప్పుడు కూడా ట్రూ ఉన్నది మాత్రమే, అంటే నిజాన్ని మాత్రమే ఇక్కడ మనం కన్సిడర్ చేయాలి. ఫాల్స్గా ఉన్న స్టేట్మెంట్ని మనం చెప్పడానికి అవకాశం లేదు. ఆ స్టేట్మెంట్ని తీసుకున్న తర్వాత అవి క్లియర్గా అన్నీ కూడా సరిపోయిన తర్వాత అప్పుడు మన డయాగ్రామ్ తయారు చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ ఆ పదాలు ఏంటని మనం మాట్లాడితే కనుక ఫస్ట్ ఏంటంటే పూర్తిగా అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం మనం ఏమందామంటే అన్నీ అనే పదం మాట్లాడదాం. అన్నీ అని కానీ అంతా అని కానీ, దీన్నే మన ఇంగ్లీష్లో ఆల్ అంటాం. అలాగే రెండోది ఏమని చెప్తున్నాం, కొంత అని చెప్తున్నాం కాబట్టి రెండో దాన్ని మనం ఎలా మాట్లాడదాం అంటే కొన్ని అని కానీ కొంత అని కానీ, దీన్ని మనం ఏం చేద్దాం అంటే సమ్ అనే పదంతో గుర్తుపెట్టి వాడితో స్టేట్మెంట్ చదువు. ఇక మూడోది ఏంటంటే అతనితో సంబంధం లేదు, లేదు అంటున్నాం కాబట్టి లేదు కాదు. దీన్ని మనం నో అనే స్టేట్మెంట్తో గుర్తుపెట్టి అది అంటే ఆల్ సమ్ నో. ఈ మూడు పదాలని మనం ఉపయోగించుకొని స్టేట్మెంట్స్ చదవగలిగితే సరిపోతుంది. స్టేట్మెంట్స్ మనం చదవగలిగితే సరిపోతుంది కాబట్టి ఆ స్టేట్మెంట్స్ మనం ఎన్ని రకాలుగా చదవచ్చు, ఆ రిలేషన్ చదివినప్పుడు ఆ పదాలను మనం ఉపయోగించుకుని, అంటే ఎప్పుడు ఎన్ని పదాల మధ్య ఇక్కడ అంటే ఇద్దరు వ్యక్తులని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా రెండు పదాలని మాత్రమే తీసుకుని రిలేషన్ చదవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను చదువుతాను, మనం ఏది కరెక్టో ఏది తప్పు అనేది ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ జంతువులకి పులులకి చదువు, జంతువులకి పులులకి రిలేషన్ చదివితే ఇక్కడ నుంచి ఒక్కొక్కటి తీసుకుని చదువు. అన్ని అంటున్నాడు కాబట్టి అన్ని జంతువులు పులులు, స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందా తప్పు అవుతుందా? తప్పు అవుతుంది. పోనీ అన్ని జంతువులు సింహములు, అది అన్న కరెక్ట్ అవుతుందా? అది కూడా తప్పు అవుతుంది. అంటే అన్ని అని తీసుకున్న రెండు పదాల మధ్య రిలేషన్ చదివితే కనుక మనకు ఆ రిలేషన్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదు. ఇక రెండోది ఏంటంటే పులి నుంచి తీసుకుందాం, పులి నుంచి తీసుకున్నప్పుడు సారీ కొన్ని తీసుకుందాం, కొన్ని తీసుకుంటే కొన్ని జంతువులు పులులు, స్టేట్మెంట్ కరెక్ట్. కొన్ని జంతువులు సింహములు, అది కూడా స్టేట్మెంట్ కరెక్ట్. అంటే జంతువు నుంచి పులికి కానీ సింహానికి కానీ మీరు రిలేషన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ట్రూ అయ్యే స్టేట్మెంట్ ఏంటి, కొన్ని జంతువులు పులులు కొన్ని జంతువులు సింహములు. అలాగే ఇంగ్లీష్లో కూడా తీసుకుంటే ఆల్ యానిమల్స్ ఆర్ టైగర్స్, తప్పు. ఆల్ యానిమల్స్ ఆర్ లయన్స్, అది కూడా తప్పు. అప్పుడు సమ్తో చదివితే సమ్ యానిమల్స్ ఆర్ టైగర్స్, సమ్ యానిమల్స్ ఆర్ లయన్స్, అంటే కన్ఫామ్గా మనం చెప్పడానికి అవకాశం. ఇక తర్వాత ఏంటంటే కనుక మనకి పులి నుంచి చూడాలి, అందుకని ఎప్పుడు కూడా అంటే రెండు వైపుల నుంచి ఇవతల వ్యక్తి నుంచి చూడాలి, ఇవతల వ్యక్తి నుంచి కూడా చూడగలిగి ఇక్కడ కూడా రెండు పదాల మధ్య రిలేషన్ తీసుకుంటే ఇటు నేను తీసుకుందాం. అన్ని పులులు జంతువులు, ఖచ్చితంగా కరెక్ట్. అన్ని సింహములు జంతువులు, అది కూడా కరెక్ట్. అంటే ఆల్ టైగర్స్ ఆర్ యానిమల్స్, ఆల్ లయన్స్ ఆర్ యానిమల్స్, అది కూడా మనకు కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనకి జంతువు నుంచి చూస్తాం, పులి నుంచి కూడా చూస్తాం, ఇంకేం మిగిలిపోయినాయి, పులి సింహం మిగిలి. వీటి మధ్య రిలేషన్ చదివితే అన్ని పులులు సింహములు, తప్పు. కొన్ని పులులు సింహములు, అది కూడా తప్పు. ఏ పులి సింహము కాదు, ఏ సింహము పులి కాదు, ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాబట్టి. అంటే మన రిలేషన్ చదివినప్పుడు ఎప్పుడు కూడా ఏదో ఒక వైపు నుంచి చదవకుండా రెండు వైపు నుంచి, అంటే యానిమల్ నుంచి టైగర్కి చూడాలి, యానిమల్ నుంచి లైన్కి చూడాలి, అలాగే టైగర్ నుంచి యానిమల్కి, లైన్ నుంచి యానిమల్కి, టైగర్ నుంచి లైన్కి, లైన్ నుంచి టైగర్, ఈచ్ అండ్ ఎవ్రీ పదం మధ్య బోత్ సైడ్స్ రిలేషన్ అనేది పర్ఫెక్ట్గా పాటించి అప్పుడు మన డయాగ్రామ్ తయారు చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, మనం ఇది చదివేం బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇవ్వకుండా ఇలా ఇచ్చాను,
మనుషులు పొడవైన వారు తెలివైన వారు అంటే హ్యూమన్ బీయింగ్స్ టాల్ మెన్ వైజ్ మెన్ హ్యూమన్ బీయింగ్స్ టాల్ మెన్ అండ్ వైజ్ మెన్ ఇప్పుడు చూద్దాం మనుషులు పొడవైన వారికి చూద్దాం అందరు మనుషులు పొడవైన వ్యక్తులు మనకేం కరెక్టా కాదు పొడవైన వారు పొడవైన వ్యక్తులను తీసుకోండి పొడవైన వ్యక్తులు తెలివైన వ్యక్తులు ఓకే మనుషులు అందరు మనుషులు పొడవైన వ్యక్తులు తప్పు అందరు మనుషులు తెలివైన వ్యక్తులు అది కూడా తప్పు మనుషులలో కొంతమంది పొడవైన వ్యక్తులు మనుషులలో కొంతమంది తెలివైన వ్యక్తులు ఇది ఖచ్చితంగా కరెక్ట్ అంటే మనుషుల నుంచి చదువు అలాగే ఇలా చదివితే అందరు పొడవైన వ్యక్తులు మనుషులే ఖచ్చితంగా అందరు తెలివైన వ్యక్తులు మనుషులే అది కూడా కరెక్టే అంటే ఇలా చదివితే అందరూ అని వచ్చింది అలా చదివితే సౌ ఇక తర్వాత వెళ్ళిద్దాం అందరు పొడవైన వ్యక్తులు తెలివైన వ్యక్తులు తప్పు కొంతమంది పొడవైన వారు తెలివైన వారు కొంతమంది తెలివైన వారు పొడవైన వారు అలా ఇక్కడ కూడా చూడండి సమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ టాల్ Some human beings are wise. All tall men are human beings. All wise men are human beings. Some tall men are wise men. Some wise men are tall men. అంటే ఆ రిలేషన్ మనం చదివినప్పుడు బోత్ సైడ్స్ మన రిలేషన్ చదవడానికి కావాలి. ఓకే ఇప్పుడు మనకి ఏం తెలిసింది రిలేషన్ అనేది ఎలా చదవాలో తెలిసింది దానికి సంబంధించి ఉపయోగించుకోవాల్సిన పదాలు మనకు తెలిసింది ఇక మనకి మిగిలిపోయింది ఏంటి ఇంతవరకు మనం చేసాం ఇక్కడ డయాగ్రామ్ని మనం ఫైండ్ అవుట్ చేయం మరి డయాగ్రామ్ అనేది కాన్సెప్ట్ మనం మాట్లాడితే వెన్ డయాగ్రామ్ దేంతో డినోట్ చేస్తాం అని చెప్పుకున్నాం సర్కిల్ తో డినోట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ రెండు పదాల మధ్య రిలేషన్ చదువుతున్నారు కాబట్టి ఆ రెండు పదాలని మనం ఏం చెప్తాం అంటే రెండు సర్కిల్స్ కింద రిప్రజెంట్ చేసుకుంటాం అంటే దీని ఒక సర్కిల్ దీని ఒక సర్కిల్ లేదా ఈ రెండో సర్కిల్ ఏ రెండు పదాల మధ్య చదువుతుంది దాన్ని రెండు సర్కిల్స్ కింద రిప్రజెంట్ చేసుకుంటాం కాబట్టి ఆ రెండు సర్కిల్స్ ని రాసి విధానం మనం తీసుకుంటాం కనుక ఎప్పుడైనా రెండు సర్కిల్స్ ని ఈ పద్ధతిలో రాస్తే రెండు సర్కిల్స్ని ఈ పద్ధతిలో రాసి లోపలున్న వరల్డ్లో పదంతో ఉన్న సర్కిల్ని బేస్ చేసుకుని బయట ఉన్న సర్కిల్తో గనక చదివితే లోపలున్న సర్కిల్ నుంచి బయట ఉన్న సర్కిల్తో గనక చదివితే మీరు ఏమని చదవాలంటే అన్ని ఆల్ అని చదవాలి ఇదే సర్కిల్స్ని మళ్ళీ ఉపయోగించుకొని లో బయట ఉన్న సర్కిల్ నుంచి లోపలున్న సర్కిల్తో చదివితే అంటే బయట ఉన్న సర్కిల్ నుంచి లోపల సర్కిల్కి రిలేషన్ చదివితే కొన్ని సంబంధం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లోపల ఏంటంటే పులులను రాశాను బయట జంతువులను రాశాను ఇప్పుడు ఎలా చదవాలి మనం లోపల ఉన్న సర్కిల్ని బయట దాంతో కలిపి చదువుతున్నాం కాబట్టి అన్ని పులులు జంతువులు అంటే పులులనే గ్రూప్ అంతా కూడా ఎందులో ఉంది జంతువులు అనే దాంట్లో ఉంది అందుకని అన్ని పులులు జంతువులు అలాగే బయట ఉన్న సర్కిల్ నుంచి లోపల చదివితే కొన్ని అని చదువుతాం అంటే కొన్ని జంతువులు పులులు ఇందులో ఇదంతా జంతువులు గ్రూపు అందులో కొంత ప్లేస్ ఏం ఆక్యుపై చేస్తుంది ఇది ఆక్యుపై చేస్తుంది కాబట్టి అందుకని కొన్ని జంతువులు అంటే ఎప్పుడైనా సరే రెండు పదాలని మనం తీసుకొని ఒకవైపు నుంచి అన్ని ఒకవైపు నుంచి కొన్ని అని చదివితే ఆ రెండు పదాలకి రిలేషను అప్పుడు ఆ సర్కిల్ని ఇలా రాసుకోవడానికి ప్రయత్నించండి ఇక తర్వాత మరి ఇక్కడ కొన్ని అని వచ్చింది మరి ఈ కొన్ని సందర్భం ఏంటంటే ఇక్కడ చూడండి కొంతమంది పొడవైన వారు తెలివైన వారు కొంతమంది తెలివైన వారు పొడవైన అంటే అందులో కొంతమంది ఇందులో కొంతమంది ఇద్దరు కొంత కొంత పంచుకోవాలి అంటే ఇద్దరిని కొంత కొంత కాబట్టి ఎప్పుడైనా సరే మీరు రెండు సర్కిల్స్ని ఈ పద్ధతిలో రాస్తే అంటే అందులో కొంతమంది ఈ భాగంలో ఉండాలి ఇందులో కొంతమంది ఆ భాగంలో ఉండాలి కాబట్టి ఎప్పుడైనా రెండు సర్కిల్స్ని ఈ విధంగా రాసుకుంటే వాళ్ళిద్దరి మధ్య కొన్ని అని చదువుకోవాలి లేదా కొంత అని చదువుకుంటే వీళ్ళు ఎవరంటే కనుక పొడవైన వ్యక్తులు తెలివైన వ్యక్తులు ఇప్పుడు చూడండి పొడవైన వ్యక్తులలో కొంతమంది తెలివైన వ్యక్తులు అలాగే కొంతమంది తెలివైన వ్యక్తులు పొడవైన వ్యక్తులు అవునా అందులో కొంతమంది తెలివైన వారు పొడవైన వారు కొంతమంది పొడవైన వారు తెలివైన వారు
అందులో భాగం, అలాగే ఇందులో కూడా మనకి కనబడు. ఇక తర్వాత మూడోది ఏం చెప్తున్నాం, లేదు కాదు అంటున్నాం. లేదు కాదు అన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడ పైన చదివితే, ఏ పులి సింహము కాదు, ఏ సింహము పులి కాదు. నో లైన్ ఈజ్ టైగర్, నో టైగర్ ఈజ్ లైన్. అంటే ఇద్దరికి సంబంధం లేదన్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం సంబంధం లేనట్టే రాస్తాం. పులి సింహం అంటే నో టైగర్ ఈజ్ లైన్, నో లైన్ ఈజ్ టైగర్. ఇక్కడ సమ్ టాల్ మెన్ ఆర్ వైజ్ మెన్, సమ్ వైజ్ మెన్ ఆర్ టాల్ మెన్. ఆల్ లైన్స్ ఆర్ యానిమల్స్, సమ్ యానిమల్స్ ఆర్ లైన్స్. అలా ఏంటంటే ఒక వైపు నుంచి చదివినప్పుడు మనం చూసుకోండి రెండు వైపు. అందుకే ఎప్పుడు కూడా స్టేట్మెంట్ అనేది ఒక పదం నుంచి డైరెక్ట్గా చదివాడు కదా, రెండు పదాలు ఇటువైపు చదవాలి ఇటువైపు చదవాలి. స్టేట్మెంట్ చదువుకుంటూ చేస్తే ఎటువంటి మిస్టేక్ లేకుండా చేయడానికి అవకాశం ఉంది. అంతేగాని డైరెక్ట్గా మనం ఏంటంటే వర్డ్స్ చూడగానే డైరెక్ట్గా ఆన్సర్ కింద కనబడదు కదా అని చెప్పి చూసి చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకండి. కొంచెం ఒక 10 seconds గట్టిగా పడుతుంది మీకు పడితే, అప్పుడు స్టేట్మెంట్ చదువుకొని చేస్తే మిస్టేక్ లేకుండా మనం చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూడండి ఇందులో ఉన్న డైరెక్షన్స్ మీద, ఇక్కడ ఉన్న డయాగ్రామ్స్ బేస్ చేసి ఇందులో ఉన్న ఏదో కాంబినేషన్ అంటే ఈ రెండు వాటితో ఒక మిక్స్ చేయడం కానీ ఈ రెండు వాటితో కాంబినేషన్ రాసుకుంటూ మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం. ఇప్పుడు చూడండి ఇందులో ఏ పులి సింహము కాదు, ఏ సింహము పులి కాదు. నో లైన్ ఈజ్ టైగర్, నో టైగర్ ఈజ్ లైన్. ముందు అది రాయం. ఓకే, ఏ పులి సింహము కాదు, ఏ సింహము పులి కాదు. ఓకే, ఇప్పుడు అన్ని పులులు జంతువులు, అన్ని సింహాలు జంతువులు, ఇవన్నీ కూడా ఏ గ్రూప్లో ఉన్నాయి, జంతువులు అనే గ్రూప్లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి మన రిలేషన్ చదివినప్పుడు అన్ని కండిషన్స్ ఇక్కడ కనబడాలి, అంటే అన్ని స్టేట్మెంట్స్ కనబడాలన్నమాట. కనబడుతుంది ఎలా చూడండి, అన్ని పులులు జంతువులు, అన్ని సింహములు జంతువులు, జంతువుల్లో కొన్ని పులులు, జంతువుల్లో కొన్ని సింహాలు, ఏ పులి సింహము కాదు, ఏ సింహము పులి కాదు. సరిపోయింది కదా, ఈచ్ అండ్ ఎవ్రీ రిలేషన్ ఎగ్జామినేషన్లో కూడా మనం తయారు చేయాల్సిన అవసరం ఉండదు, వాడు ఆప్షన్స్లో తయారు చేసి ఇస్తాడు. ఆ ఆప్షన్స్ని మీరు జాగ్రత్తగా చదువుకొని అంటే డయాగ్రామ్స్ని రిప్రజెంట్ చదువుకొని చెప్పగలిగితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, సమ్ టాల్ మెన్ ఆర్ వైజ్ మెన్, సమ్ వైజ్ మెన్ ఆర్ టాల్ మెన్. ఇక్కడ కూడా ఒకసారి స్టేట్మెంట్స్ ఇస్తే, ఆల్ టైగర్స్ ఆర్ యానిమల్స్, ఆల్ లైన్స్ ఆర్ యానిమల్స్, సమ్ యానిమల్స్ ఆర్ లైన్స్, సమ్ యానిమల్స్ ఆర్ టైగర్స్, నో టైగర్ ఈజ్ లైన్, నో లైన్ ఈజ్ టైగర్. ఓకే, ఇప్పుడు సమ్ టాల్ మెన్ ఆర్ వైజ్ మెన్, సమ్ వైజ్ మెన్ ఆర్ టాల్. కొంతమంది తెలివైన వారు పొడవైన వారు, కొంతమంది పొడవైన వారు తెలివైన వారు. అంటే వాళ్ళిద్దరిని ఎలా రాయాలి, ఎలా రాయాలి, వీళ్ళు తెలివైన వారు, ఒకడు పొడవ. ఇప్పుడు వీడందరూ ఎక్కడున్నారు, పొడవైన వారందరూ వ్యక్తులు మనుషులే, తెలివైన వారందరూ కూడా మనుషులే. అంటే ఆల్ టాల్ మెన్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ వైజ్ మెన్ ఆర్ హ్యూమన్. వీళ్ళందరూ ఎక్కడున్నారు, హ్యూమన్ బీయింగ్స్ అనే దాంట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ మనుషులు, హ్యూమన్ బీయింగ్స్లో. అంటే ఇక్కడ కూడా తీసుకుంటే అందరూ తెలివైన వారు మనుషులే, అందరు పొడవైన వ్యక్తులు మనుషులే, మనుషుల్లో కొంతమంది పొడవైన వారు, మనుషుల్లో కొంతమంది తెలివైన, తెలివైన వారిలో కొంతమంది పొడవైన వారు, పొడవైన వారిలో కొంతమంది తెలివైన. ఆల్ టాల్ మెన్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ వైజ్ మెన్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. సమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వైజ్, సమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ టాల్. సమ్ టాల్ ఆర్ వైజ్, సమ్ వైజ్ ఆర్ టాల్. అంటే అందుకని ఎప్పుడు కూడా క్వశ్చన్ చదివినప్పుడు, మనకి క్వశ్చన్ చూసినప్పుడు ఆ పదాలు, ఎప్పుడు మనకి మూడు పదాలు ఇస్తాడో ఆ మూడు పదాలని బేస్ చేసుకుని చదివినప్పుడు ఈ మూడు యూజ్ చేసుకుని మనం చదివితే కనుక ఖచ్చితంగా తప్ప రైట్ అనే విషయాన్ని మనం చెప్పగలం. దాన్ని బట్టి మనం ఇమీడియట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇందులోనే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మనం కంటిన్యూ చేసుకుందాం ఒకసారి. ఇప్పుడు చూడండి, పక్షులు, చిలుకలు, పాము. ఇప్పుడు పక్షులకి చిలుకలకి చూద్దాం. ఫస్ట్ పక్షులకి చిలుకలకి అంటే ప్యారెట్స్కి బర్డ్స్కి ఏం చదవచ్చు, అన్ని చిలుకలు పక్షులు, పక్షులలో కొన్ని చిలుకలు. ఆల్ ప్యారెట్స్ ఆర్ బర్డ్స్, సమ్ బర్డ్స్ ఆర్ ప్యారెట్స్. ఆ రెండు వాళ్ళు క్లియర్గా కనబడుతుంది కాబట్టి అది రాసేద్దాం ఫస్ట్. అన్ని చిలుకలు పక్షులు, ఆల్ ప్యారెట్స్ ఆర్ బర్డ్స్. తర్వాత పాముతో సంబంధం, ఏ పక్షి పాము కాదు, ఏ పాము పక్షి కాదు. నో బర్డ్ ఈ స్నేక్, నో స్నేక్ ఈజ్ బర్డ్. అంటే ప్రస్తుతానికి పక్షికి పాముకి సంబంధం లేదు. ఆటోమేటిక్గా పక్షికే సంబంధం లేదంటే చిలక కూడా సంబంధం ఉందని తెలిసిపోతుంది కాబట్టి అది కూడా ఒకసారి చదివితే, ఏ చిలుక పాము కాదు, ఏ పాము చిలుక. నో ప్యారెట్ ఈ స్నేక్, నో స్నేక్ ఈజ్ ప్యారెట్. అంటే ఈ స్నేక్ అనేది, పాము అనేది వాళ్ళిద్దరికీ సంబంధం లేదు. వాళ్ళిద్దరు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, వీళ్ళిద్దరికీ సంబంధం లేదు అన్నాం కాబట్టి నో అని చెప్తున్నాం కాబట్టి
వాళ్ళిద్దరిని ఇలా రాసుకుంటారు. అందువల్ల రిలేషన్స్ మంచి అయితే అన్ని చిలుకలు పక్షులు, పక్షుల్లో కొన్ని చిలుకలు. ఏ పాము పక్షి కాదు, ఏ పాము చిలుక కాదు డైరెక్ట్గా మనం చెప్పడానికి అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలకి వైద్యులు చదువు, అందరు స్త్రీలు వైద్యులు కరెక్టా తప్పు? స్త్రీలలో కొంతమంది వైద్యులు, వైద్యులలో కొంతమంది స్త్రీలు. సమ్ ఫీమేల్ ఆర్ డాక్టర్స్, సమ్ డాక్టర్స్ ఆర్ ఫీమేల్. తర్వాత చరిత్ర అనేది ఏంటి, హిస్టరీ అనేది ఒక సబ్జెక్ట్, అంటే స్త్రీతో సంబంధం లేదు సబ్జెక్ట్కి, వైద్యులతో కూడా సంబంధం లేదు కాబట్టి ఈ చరిత్ర అనేది మనకి సెపరేట్గా వాళ్ళిద్దరికి. అంటే ఏ నో ఫీమేల్ ఈజ్ హిస్టరీ, నో హిస్టరీ ఈజ్ ఫీమేల్, నో డాక్టర్ ఈజ్ హిస్టరీ, నో హిస్టరీ ఇస్. అంటే హిస్టరీని మనం ఒక సబ్జెక్ట్ కింద మాత్రమే మాట్లాడతాం కాబట్టి వీళ్ళకి ఇటువంటి సంబంధం లేదు. కానీ వీళ్ళిద్దరికీ కొంత కొంత, ఇద్దరికి కొంత అంటే వాళ్ళిద్దరిని ఎలా రాసుకోవాలి, ఇలా రాసుకోవాలి. స్త్రీలు వైద్యులు, ఫీమేల్ డాక్టర్. ఈ హిస్టరీ అనేది వాళ్ళకి సంబంధం ఉందా లేదు కాబట్టి సంబంధం లేనట్టు ఆయన హిస్టరీ చరిత్ర. ఓకే, ఇక్కడ మనకి ఒకటి ఆల్ ఒకటి సంబంధించి రెండు వైపులా సంబంధించి ఇంకోటి నో వచ్చిన రెండింటిని ఈ పద్ధతిలో రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇవ్వలేదని ఇలా ఇచ్చాడు, డాక్టర్ లాయర్ టీచర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం చూసినాడంటే అవన్నీ కూడా వృత్తులు కింద కనుక, డాక్టర్ లాయర్ టీచర్ ఇవన్నీ కూడా ప్రొఫెషన్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ అంటే ఎప్పుడూ కూడా ఒక వృత్తిని ఇంకొక వృత్తితో కలిపి చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే ఒకేసారి మనం రెండు ఎట్ ఏ టైం చేయడానికి అవదు. ఒకవేళ మనకు ఒకవేళ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఏంటంటే అది చేయడానికి అవదు అన్నమాట. అంటే నేను ఒకవేళ వైద్య డాక్టర్ ఎంబీబీఎస్ చదివినప్పుడు నేను డాక్టర్ అనుకుంటే కనుక నేను వైద్యం చేస్తున్నంతసేపు నన్ను డాక్టర్ అనే పిలుస్తారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడికైనా లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళి లేదా ఒక కాలేజీలో నాకు డాక్టర్ ఉన్నప్పుడు కాలేజీలో ఒక లెక్చర్ పోస్ట్ వస్తే కనుక నేను యాక్చువల్గా డాక్టర్ చదివాను కానీ నేను లెక్చర్ పోస్ట్లోకి వెళ్ళాను కాబట్టి అక్కడ నేను పాఠం చెప్తున్న సేపు నేను టీచర్ ఆర్ లెక్చరర్ కింద మనం మాట్లాడడం జరుగుతుంది. అంటే ఏ ప్రొఫెషన్లో మనం కనబడితే ఆ ప్రొఫెషన్ కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అందుకే ఒక ప్రొఫెషన్ ఎప్పుడు కూడా ఇంకో ప్రొఫెషన్తో కలిపి చెప్పకూడదు. మరి ఎప్పుడైతే కలిపి చెప్పకూడదు అంటున్నామో అన్నీ సెపరేట్ అనే చెప్తున్నాం. అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేదు కాబట్టి అన్ని సెపరేట్ అని చెప్తున్నాం కాబట్టి ప్రతిదీ నో అని చెప్తాం కాబట్టి అన్నీ సెపరేట్గానే మనం మాట్లాడతాం. వైద్యుడు సెపరేటు, డాక్టర్ సెపరేటు, అదే లాయర్ సెపరేటు, అలాగే టీచర్. డాక్టర్ లాయర్ టీచర్, వైద్యుడు న్యాయవాది ఉపాధి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో ఇదే కాన్సెప్ట్లో క్వశ్చన్లు ఇచ్చాను, ఉపాధ్యాయులు టీచర్స్, పురుషులు మేల్, పాటలు పాడువారు సింగర్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ చదివినప్పుడు అందరు ఉపాధ్యాయులు పురుషులు తప్పు, ఉపాధ్యాయులలో కొంతమంది పురుషులు, ఉపాధ్యాయుల్లో కొంతమంది పాటలు పాడువారు. అలాగే పురుషులలో కొంతమంది ఉపాధ్యాయులు, పురుషుల్లో కొంతమంది పాటలు పాడువారు. పాటలు పాడువారిలో కొంతమంది పురుషులు, పాటలు పాడువారిలో కొంతమంది ఉపాధ్యాయులు. సమ్ టీచర్స్ ఆర్ మేల్, సమ్ టీచర్స్ ఆర్ సింగర్స్. సమ్ మేల్ ఆర్ టీచర్స్, సమ్ మేల్ ఆర్ సింగర్స్. సమ్ సింగర్స్ ఆర్ మేల్, సమ్ సింగర్స్ ఆర్ టీచర్స్. అంటే ఇప్పుడు కూడా మనకి రెండు వైపులా మనకు తెలుసు. అంటే ఇక్కడ కూడా మనం చదివితే అంతా కూడా అన్నీ సమ్ అనే కనబడుతుంది. అలాగే ఇంకొక మాట ముగ్గురికి కలిపి మాట్లాడితే ఒక ఉపాధ్యాయుడు పురుషుడయ్యి పాటలు కూడా పాడవచ్చు, లేదా ఒక పురుషుడు ఉపాధ్యాయుడయ్యి పాటలు పాడ, ఒక పాటలు పాడేవాడు పురుషుడయ్యి ఉపాధ్యాయుడు కూడా అవ్వచ్చు. అంటే ముగ్గురికి కూడా అవకాశం ఉంది, అంటే మూడు క్వాలిటీస్ కలిపి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ముగ్గురికి అనే పదాన్ని మాట్లాడితే కనుక ఇద్దరికి మనం కొంత అని మాట్లాడితే సమ్ అంటే ఇలా మాట్లాడుతుంది. ఇప్పుడు ముగ్గురికి చెప్తున్నాం కాబట్టి ఆ ముగ్గురిని ఇలా రాసుకున్నాం. అంటే వీళ్ళు ఉపాధ్యాయులు, వీళ్ళు పురుషులు, వీళ్ళు పాటలు పాడు. ఇప్పుడు చూడండి ఈ పాటను మనం ఏమని చెప్పచ్చు, మూడు కలిసిన భాగం కాబట్టి ముగ్గురిని కలిపి చెప్తాం. ఇక్కడ ఎవరికైనా మనకి ఏంటంటే పురుషులు పాటలు పాడువారు కొంతమంది అని చెప్తున్నాం కాబట్టి ఆ కొంతమంది ఇక్కడ నెగిటివ్ సెన్స్ కూడా మనం చెప్పడానికి, అంటే ఇక్కడ పురుషుల్లో కొంతమంది
పాటలు పాడేవారంటే మిగిలిన వాళ్ళు ఏంటంటే పురుషులు కాదని చెప్పొచ్చు, లేదా పాటలు పాడేవారిలో కొంతమంది పురుషులు అంటే మిగిలిన పాటలు పాడేవాళ్ళు ఎవరు అవుతారా స్త్రీలు అని చెప్పడం కావు. అంటే మనకు అది అడగడు కానీ యాక్చువల్గా చెప్తాను బాబు. అందులో ముగ్గురికి అవకాశం అన్నాడు. ఇక్కడ ఏంటంటే ముగ్గురికి వేరువేరుగా ప్రొఫెషన్స్ కంటే కలపలేదు, ఇక్కడ మాత్రం ముగ్గురికి కలిపి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనం ముగ్గురిని కలిపి రాయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ క్వశ్చన్ ఇలా కాకుండా ఇలా ఇచ్చాడు అనుకో, ఇప్పుడు చూడండి ఇక్కడ కుర్చీలు నీలపు రంగు వస్తువులు చదివనుకో, అన్ని కొన్ని కుర్చీలు నీలపు రంగు వస్తువులు, కొన్ని నీలపు రంగు వస్తువులు కుర్చీలు అవును కదా. ఇందులో అన్ని కుర్చీలు నీలపు రంగు అని చెప్పలేం, కొన్ని కుర్చీలు నీలపు రంగు వస్తువులు, కొన్ని నీలపు రంగు వస్తువులు కుర్చీలు, అలాగే కొన్ని బల్లలు నీలపు రంగు వస్తువులు, కొన్ని నీలపు రంగు వస్తువులు బల్లలు, ఏ కుర్చీ బల్ల కాదు, ఏ బల్ల కుర్చీ కాదు అవునా. Some chairs are blue color objects, some blue color objects are chairs. Some tables are blue color objects, some blue color objects are tables. ఇప్పుడు చూడండి ఇక్కడ, అలాగే నో టేబుల్ ఈజ్ చైర్, నో చైర్ ఈజ్ టేబుల్. ఇక్కడ చైర్ టేబుల్ కలవకూడదు కానీ వీళ్ళిద్దరూ కూడా దేన్ని పంచుకుంటున్నారు, బ్లూ కలర్ ఆబ్జెక్ట్ని పంచుకుంటారు. ఇద్దరూ పంచుకోవాలంటే ఆ పార్ట్ ఎక్కడ ఉండాలి, మనకి మధ్యలో ఉండాలి కాబట్టి ఆ మధ్యలో ఉన్నది ఏమవుతుందంటే బ్లూ కలర్ ఆబ్జెక్ట్ అవుతుంది, నీలపు రంగు. ఇప్పుడు ఇందులో కొంత భాగం కుర్చీ, కొంత భాగం టేబుల్ ఉంది కాబట్టి కొంత భాగం చైర్, కొంత భాగం టేబుల్. ఇప్పుడు చూడండి ఇక్కడ మధ్యలో స్పేస్ ఎందుకు వదిలాము, నీలం రంగు ఆబ్జెక్ట్స్ ఇంకా చాలా ఉండడానికి అవకాశం, ఓన్లీ కుర్చీ బల్లలు కాకుండా ఇంకా రకరకాల ఐటమ్స్ ఉండడానికి అవకాశం కాబట్టి దానికి. అలాగే చైర్స్లో కొన్ని బ్లూ అంటే మిగిలినవి చైర్స్ బ్లూ కాకుండా ఏదైనా అవ్వచ్చు, టేబుల్స్లో కొన్ని బ్లూ అంటే టేబుల్స్లో బ్లూ కాకుండా ఏదైనా అవ్వచ్చు కాబట్టి వాటిని మన రిలేషన్ రాసినప్పుడు. ఇప్పుడు చూడండి ప్రతి రిలేషన్ మనకి ఇందులో కనబడడం అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాన్సెప్ట్లో క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకో, రష్యా, యూరప్, ఆసియా. రష్యా, యూరప్, ఆసియా. రష్యా, యూరప్, ఆసియా. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు రష్యా అనేది ఎక్కడుంది అంటే కనుక యూరప్లోనే ఉంది, ఆసియాలోనే ఉంది. అంటే యూరప్లో కొంత భాగం రష్యా ఉంది, ఆసియాలో కూడా కొంత భాగం రష్యా ఉంది. కానీ యూరప్, ఆసియా రెండు వేరువేరు ఖండాలు కాబట్టి అది కలపడానికి అవకాశం. మళ్ళీ ఇక్కడ కూడా ఏంటంటే ఒక భాగాన్ని ఇద్దరూ పంచుకుంటున్నారు, ఇద్దరూ పంచుకుంటున్నారు కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా మనం రాస్తే కనుక ఇలా సైన్ సేమ్ పైన ఉన్న కాన్సెప్టే కనబడుతుంది కాబట్టి ఇదే విధంగా మనం ఇక్కడ రాసాం అనుకుందాం. అంటే ఇది రష్యా తీసుకొని ఒక పక్క ఆసియా, ఒక పక్క యూరప్ అని రాస్తాను. ఇందువల్ల రష్యా యూరప్లోనే ఉంది, ఆసియాలోను. ఇప్పుడు ఇలా రాస్తే ఏమవుతుందంటే రష్యా కొంత భాగం యూరప్లో ఉంది, కొంత భాగం ఆసియాలో ఉంది. మరి మిగిలిపోయిన భాగం రష్యా ఎక్కడుందో ఐడెంటిఫికేషన్ ఉందా లేదు. అంటే రష్యా అనేది మనం తీసుకుంటే అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఉంది కాబట్టి మనం చెప్తాం, కలిపి చెప్తాం. అంతేగాని ఇలాగ ఇక్కడ ఒక భాగం, ఇక్కడ ఏంటంటే బ్లూ కలర్ ఆబ్జెక్ట్స్ ఇంకా మిగిలిపోతున్నాయి, ఇంకా వేరువేరు వస్తువులు ఉన్నాయి కాబట్టి దానికి స్పేస్ వదిలాం. మరి ఇక్కడ మరి మిగిలిపోయిన రష్యా ఇంకో ఖండంలో ఎక్కడన్నా కనబడుతుందా, మనకి కనబడట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండాటిలోనే మనకు కనబడాలి కాబట్టి ఇలా రాస్తే ఏమవుతుందంటే ఆ రష్యాని మిగిలిన దాన్ని ఎక్కడ ఉండాలి అంటే ఈ మధ్యలో భాగం అనేది క్వశ్చన్ మార్క్ మనకి, ఎక్కడ అనేది మనకు తెలియట్లేదు కాబట్టి ఈ ఒక్క సందర్భం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒక ప్లేస్ ఆర్ థింగ్, ఒక ప్రదేశం కానీ లేదా ఒక వస్తువు కానీ ఏదైనా ఇద్దరికీ పూర్తిగా పంచి వేయవలసిన అవసరం వస్తే, పూర్తిగా పంచి ఎక్కడ మధ్యలో ఉన్న భాగాన్ని మిగల్చకుండా పంచి వేయవలసిన అవసరం వస్తే కనుక ఆ ఒక్క సందర్భంలో మనకు అన్ని సందర్భాల్లో సర్కిల్ కింద గీసాం, కానీ ఈ ఒక్క సందర్భంలో మాత్రం మనం ఏం చేస్తామంటే స్క్వేర్ కింద గీస్తాం, గుర్తుపెట్టుకోండి. ఈ పద్ధతిలో గీసుకో అంటే ఇది మధ్యలో ఉన్నది ఏమవుతుందంటే రష్యా అవుతుంది, ఒక పక్క ఏమవుతుందంటే యూరప్, ఒక పక్క ఆసియా. ఇప్పుడు చూడండి మనకి రష్యా ఉంటే యూరప్లో ఉంది లేదా ఆసియాలో ఉంది, సరిపోయిందా? ఇంకా రష్యా మనకి ఇంకెక్కడ వేరే చోట ఉండడానికి అవకాశం. అలాగే ఇదంతా యూరప్ అనుకుంటే అందులో కొంత భాగం రష్యా ఉంది,
మిగిలిన యూరప్లో ఇంకా వేరే ఉంది. అలా ఇక్కడ ఆసియాలో కొంత భాగం, మిగిలిన దాంట్లో వేరే దేశాలు ఉన్నాయి. కాబట్టి అలా మనం ఏంటంటే ఈ రెండు కాన్సెప్ట్ చూడడానికి ఒకలాగే ఉంటాయి, కానీ జాగ్రత్తగా గమనించుకోవాలి. మధ్యలో ఉన్న భాగానికి మిగిలిపోయే అవకాశం ఉందా లేదా, కొంత మిగిలిపోయే అవకాశం ఉంటే అప్పుడు ఇలా రాసుకోవాలి. అసలు మిగిలిపోయే అవకాశం లేకపోతే కనుక అప్పుడు మనం ఇలా రాయడానికి ప్రయత్నం చేయాలని. ఓకే, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టిన ఆప్షన్లు ఎప్పుడనేది ఉన్నప్పుడు కొంచెం ఒక్కసారి ఆలోచించి చేయడానికి ప్రయత్నం చేయగలిగితే సరిపోతుంది. ఇక తర్వాత ఏంటంటే ఇందులో మనకి ఇప్పుడు ఇక్కడ భారతదేశము ఆగ్రా తాజ్మహల్, ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది భారతదేశంలో ఆగ్రా ఉంది, ఆగ్రాలో తాజ్మహల్ ఉంది. అంటే ఒక దాంట్లో ఒకటి ఇన్బిల్ట్ అయినట్టు కనబడుతున్నాయి. కాబట్టి ఒకదానిలో ఒకటి అంటే ఫస్ట్ భారతదేశం. భారతదేశం ఏముంది? సరే, ఆగ్రా. ఆగ్రాలో ఏముంది? తాజ్మహల్. ఇండియా, ఇండియాలో ఆగ్రా, ఆగ్రాలో తాజ్మహల్. ఒక దాంట్లో ఒకటి ఉండి అంటే ఆటోమేటిక్గా తాజ్మహల్ ఎక్కడ ఉన్నట్టు భారతదేశంలో ఉండటం తెలుస్తుంది. కాబట్టి అలాగే ఒక దాంట్లో ఒకటి ఎప్పుడన్నా ఉంటే కనుక దాన్ని మనం ఈ పద్ధతిలో రాయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక తర్వాత ఏంటంటే ఇందులో ఓకే ఫీమేల్ వైఫ్స్ డాక్టర్స్. ఓకే, ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరికి చదువుతాం. భార్యలందరూ స్త్రీలు, స్త్రీలలో కొంతమంది భార్యలు. అందువల్ల భార్యలందరూ కూడా ఎవరో? స్త్రీలు. స్త్రీలలో కొంతమంది మాత్రమే భార్య, అంటే మిగిలిన స్త్రీలు మ్యారేజ్ అవ్వలేదు అంటే వివాహం కానివారు. కాబట్టి అక్కడ మనది అంటే భార్యలందరూ స్త్రీలు, స్త్రీలలో కొంతమంది భార్యలు. అదే రాద్దాం ఫస్ట్. భార్యలందరూ All wives are female. Some female are wives. Okay, wives అందరూ కూడా ఫీమేల్, సమ్ ఫీమేల్ ఆర్ వైఫ్స్. తర్వాత వైద్యులు గురించి చూద్దాం. స్త్రీలలో కొంతమంది వైద్యులు, వైద్యుల్లో కొంతమంది స్త్రీలు. భార్యల్లో కొంతమంది వైద్యులు, వైద్యుల్లో కొంతమంది భార్యలు. సమ్ వైఫ్స్ ఆర్ ఫీమేల్, సమ్ ఫీమేల్ ఆర్ వైఫ్స్. సమ్ డాక్టర్స్ ఆర్ ఫీమేల్, సమ్ ఫీమేల్ ఆర్ డాక్టర్స్. అంటే ఇద్దరిలోని కొంత కొంత ఎవరు ఉండాలి? వీళ్ళు ఉండాలి. ఎవరు ఉండాలి? డాక్టర్స్. ఇద్దరిలోని ఉండాలి అంటే ఇద్దరిలోని కొంత కొంత ఉండాలి. కాబట్టి వాళ్ళిద్దరిని ఇలా వీళ్ళెవరు? వీళ్ళు డాక్టర్స్. అది ఇప్పుడు చూడండి. ఆల్ వైఫ్స్ ఆర్ ఫీమేల్, సమ్ ఫీమేల్ ఆర్ వైఫ్. సమ్ వైఫ్స్ ఆర్ డాక్టర్, సమ్ డాక్టర్స్ ఆర్ వైఫ్. సమ్ ఫీమేల్ ఆర్ డాక్టర్, సమ్ డాక్టర్స్ ఆర్ ఫీమేల్. ఈచ్ అండ్ ఎవ్రీ రిలేషన్ మనకు అందులో కనబడడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఏంటంటే చూడండి, వీళ్ళ గురించి మనం చదివితే పురుషులలో కొంతమంది, పురుషులలో కొంతమంది వివాహితులు, వివాహితుల్లో కొంతమంది పురుషులు. పురుషుల్లో కొంతమంది ఎవరున్నారు? వివాహితులు. వివాహితుల్లో కొంతమంది పురుషులు. ముందు వాళ్ళని రాద్దాం. పురుషులలో కొంతమంది వివాహితులు, వివాహితుల్లో కొంతమంది. ఎందువల్ల? పెళ్ళి పురుషుల్లో కొంతమందికి వివాహమైంది. వివాహితుల్లో కొంతమంది పురుషులు అంటే మిగిలిన వాళ్ళు ఎవరు అవుతారు? పురుషులు కాకుండా స్త్రీలు అవుతారు. ఎందుకంటే వివాహితుల్లో పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడు. ఇప్పుడు భర్తల గురించి మనం మాట్లాడదాం. పురుషుడికి భర్తకి మాట్లాడితే ఏం చెప్పచ్చు? భర్తలందరూ కూడా పురుషులే, పురుషుల్లో కొంతమందే భర్తలు. ఇక్కడ నేను రాస్తున్నాను క్లియర్గా, అది భర్తలందరూ ఎవరో? పురుషులు. ఆల్ మ్యారీడ్, సారీ, హస్బెండ్స్ ఆర్ మేల్. సమ్ మేల్ ఆర్ హస్బెండ్స్, అంతే కదా, మేల్లో కొంతమంది హస్బెండ్. రెండోది వివాహితులందరూ భర్తలు. ఎందుకంటే వివాహితులందరూ, సారీ, భర్తలందరూ వివాహితులు. భర్తలందరూ కూడా ఎవరో? వివాహితులు. వివాహితుల్లో కొంతమంది ఎవరో? భర్తలు. అంటే భర్తలందరూ వివాహితులు, వివాహితుల్లో కొంతమందే భర్తలు. అంటే మ్యారేజ్ అయిందంటే అతను ఖచ్చితంగా భర్తను పిలుస్తున్నాడు, అతను వివాహం అయినట్టు అర్థం. కాబట్టి భర్తలందరూ వివాహితులు, కానీ వివాహితుల్లో కొంతమంది మాత్రమే భర్తలు. అంటే మిగిలిన వాళ్ళు భార్యలని ఇండైరెక్ట్గా మీనింగ్ అనమాట. ఇప్పుడు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే రెండు తీసుకుంటే ఇక్కడ పురుషుడు ఉన్నాడు, వివాహితుడు ఉన్నాడు. భర్త అనేవాడు ఎక్కడున్నాడంటే పురుషుడిలోని ఉన్నాడు, వివాహితుడిలోని ఉన్నాడు. ఇద్దరిలోని ఉండాలి. మరి ఇక్కడ ఇద్దరిలోని ఉండాలంటే ఇద్దరిలో కామన్గా ఉన్నదే కావాలి. కాబట్టి ఈ భాగాన్నంతటిని కూడా మనం ఏమని చెప్పాలంటే భర్త అని చెప్పాలి. కానీ ఇక్కడ సెపరేట్గా మనకేంటి సర్కిల్ రాస్తారు యాక్చువల్గా, ఇది భర్త, హస్బెండ్. ఓకే, చెప్పుకోవడం కోసం మాత్రం, ఆ ప్లేస్ని డినోట్ చేయడం కోసం సర్కిల్ రాస్తాం. కానీ రియల్గా మాట్లాడితే అంటే ఈ మొత్తం భాగం అంతా కూడా, ఇదంతా కూడా భర్తే.
మొత్తం భాగం అంతా కూడా ఏమవుతుంది భర్తీ అవుతుంది కానీ వాడు ఏం చేస్తాడంటే లోపల సర్కిల్ రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి ఆ సర్కిల్ ని రిప్రజెంట్ చేసుకుంటాం అంటే ఈ భాగం ఇద్దరు కలిపి ఉన్న భాగం అంతా కూడా మనకి భర్తీ కింద రిప్రజెంట్ చేస్తాం ఎగ్జామినేషన్ లో మాత్రం అంటే మనకి ఆ పాయింట్ ని ఆ ఒక్క ప్లేస్ అంటే ఈ రాసిన చోట అంటే మళ్ళీ మిగిలిపోయిన ప్లేస్ వదిలేసినట్టు అయిపోద్ది అందుకని అలా కాదు ఆ మొత్తం భాగాన్ని మనం చెప్పగలం సరిపోతుంది ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువ శాతం కనబడి డయాగ్రామ్స్ మనం మా చెప్తాం ఈ డయాగ్రామ్స్ రూపంలో మనకి ఇచ్చే ఎగ్జామినేషన్లో ఇందులో మనకి అంటే ఒక నాలుగు ఆప్షన్స్ నాలుగు డయాగ్రామ్స్ మనకి ఇచ్చి పైన పదాలని వాడు ఐడెంటిఫై చేసి మనం చెప్తాడు మన ఎగ్జామినేషన్లో కూడా చేసినప్పుడు అంటే ఆ మూడు సెంటెన్స్ని అన్ని కొన్ని ఏది కాదని మూడు స్వదాలను ఉపయోగించిన ఆల్ సమ్ నో అని ఉపయోగించుకుని ఆ స్టేట్మెంట్స్ని పర్ఫెక్ట్గా చదువుకుంటే కనుక మనం చాలా చాలా ఈజీగా మనం చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ మనం చేద్దాం ఒకసారి దీనికి సంబంధించి అవి ఏంటనేది ఒకసారి చూద్దాం ఓకే నోట్ చేసుకుందాం